ఉండాలి హక్కు సరైనది కాదు వ్యవస్థలు కూడా స్పందించాలి ఈ కూటమిలోకి వెళ్ళడం వైసీపీకి లాభమా నష్టమా అంటే ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఇప్పుడే కదా బీజేపీ పొత్తు దాదాపు ఫార్మలైజ్ అవుతుంది ఒకటి పొత్తు పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి టీడీపీ అభి శ్రేణులు మాత్రం ఈ పొత్తును అంగీకరించడానికి రెడీగా లేవు చంద్రబాబు నాయుడు నిర్ణయమే తప్ప మీరు సగటు టీడీపీ కార్యకర్తలు అడిగితే బీజేపీతో పొత్తును వాళ్ళు స్వాగతించడం లేదు ఎందుకు స్వాగతించడం లేదు అంటే ప్రజల్లో బీజేపీకి బలం లేకపోవడం బలం లేకపోగా వ్యతిరేకత ఉండడం విభజన హామీలు అమలు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం అన్నిటికీ మించి జగన్కు బీజేపీ సహకారం పైన టీడీపీ శ్రేణుల్లో చాలా కోపం ఉంది సో చంద్రబాబు నాయుడు ఆ అవసరాలు ఏవైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం బీజేపీతో పొత్తులు స్వాగతించవు అందువల్ల వారు ఏ మేరకు ఫీల్డ్ పైన బీజేపీకి సహకరిస్తారు అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది రెండవది బీజేపీ బలాన్ని మించి ఎక్కువ సీట్లు అడిగే వాతావరణమే కనబడుతోంది అట్లీస్ట్ ఎంపీ సీట్లలోనైనా బీజేపీ డిస్ప్రపోస్నేట్గా షేర్ అడుగుతుంది ఇది గ్యారంటీగా టీడీపీలో అసంతృప్తిని పెంచుతుంది ఎందుకంటే అసలు జనరల్గానే పొత్తుల్లో అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు జనసేన అవసరం ఇంతున్నప్పటికీ కూడా జనసేన చాలా కష్టకాలంలో క్లిష్ట సమయంలో టీడీపీకి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నా కూడా మనం చూసాం మండపేటలో అసంతృప్తి చూసాం జక్కంపేటలో అసంతృప్తి చూసాం ఇద్దరు చోట్ల కూడా అసంతృప్తి చూస్తున్నాం అలాంటిది బలమే లేని బీజేపీకి సీట్లు కట్టబెడుతున్న తర్వాత టీడీపీలో అసంతృప్తి ఉండదా సో సహజంగా అసంతృప్తి ఉంటుంది సో అందువల్ల అది రెండవ ఆస్పెక్ట్గా ఉంటుంది మూడవ ఆస్పెక్ట్ ఏంటి అంటే ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ పోతుంది అంటే ఇప్పటికీ వైసీపీ చెప్తున్నది అదే కదా చంద్రబాబు నాయుడు యూ టర్న్ పాలిటిక్స్ ఆయన ఎప్పుడు ఎవరితో కలుస్తాడో తెలియదు అందువల్ల ఒక విశ్వాసం లేని రాజకీయము ఓ మాట పైన నిలబడడు అనేటువంటిది బ్లేటెంట్గా ఎక్స్పోజ్ అవుతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న సంబంధాలము ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కాదు సో టీడీపీని గతంలో ఒక ఎక్స్ట్రీంకు పోయాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎనాడు ఎక్స్ట్రీంకు పోలేదు అవిశ్వాస తీర్మానం పెట్టిన మాత్రం నిజమే కానీ మోడీని వ్యక్తిగతంగా మాట్లాడి మోడీ కుటుంబ సభ్యులు మాట్లాడలే చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్ట్రీంగ్కి పోయి మోడీ పైన వ్యక్తిగతమైన దాడి కూడా చేసి ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మళ్ళీ మోడీ దగ్గరికి వస్తున్నాడు సో దీన్ని టీ రాజకీయ నాయకులకు అలవాటే కావచ్చు ప్రజలు ఏ రకంగా దీన్ని డైజెస్ట్ చేసుకుంటారు అంటే ఇది ఏ రకమైన సంకేతాన్ని పంపిస్తుంది అని దాంతోపాటు బీజేపీని వ్యతిరేకించే వర్గాలు సో ఆ వర్గాలు ఇప్పటికే వైసీపీ వెనుకాల ఉన్నాయి కనుక కొత్తగా మాకేం నష్టము అని టీడీపీ అంచనా కావచ్చు ఎందుకంటే ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే లౌకికవాదులు సెక్యులర్ ఓటర్ల కన్నా కూడా మైనారిటీలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు బీజేపీ పట్ల వ్యతిరేకము సో ఆ వ్యతిరేకత ఇప్పుడు ఇటీవల షర్మిల కూడా ఉపన్యాసాలు చెప్పారు మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులను కూడా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు ముఖ్యంగా మాలలో చాలామంది గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు సో ఈ క్రిస్టియన్ ముస్లిం ఓటర్లు ఇప్పటికే వైసీపీ వెనకాల ఉన్నారు మీరు ఆ వెనక్ మెజారిటీ ఓటర్లు సో అది మరింతగా కన్సాలిడేట్ జగన్కు అనుకూలంగా జరగవచ్చా కానీ యాంటీ బీజేపీ ఓటరు బీజేపీతో కలవడం పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇంకొక అంశంగా మనం చూడాలి సో ఈ పరిణామాలతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే ఘోరంగా ఓడిపోతాడు ఇరవై సీట్లకే పరిమితం అవుతారని ఇప్పటిదాకా టీడీపీ జనసేన చెప్తోంది అదే నిజమైతే మరి బీజేపీని ఎందుకు కలుపుకుంటున్నారు బీజేపీ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే బీజేపీకి అయ్యకపోయినా కూడా వైసీపీని ఓడించడంలో బీజేపీ యొక్క వల్ల లాభం ఏమీ లేదు కదా ఆల్రెడీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కదా సో ప్రజలు వైసీపీ పైన అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు ఇంత డెస్పరేట్గా జనసేన బీజేపీ వీళ్ళందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి నరేటివ్ని కూడా వైసీపీ బిల్డ్ చేస్తుంది చూడండి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు కనుకనే కదా వీళ్ళంతా కలుస్తున్నారని అందుకే ఇప్పటికే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సొంతగా గెలిచిన సందర్భం లేదు ప్రతిసారి ఆయన పొత్తులు పెట్టుకునే గెలుస్తాడు అది నైంటీ నైన్లో చూసాం పొత్తులు ఉన్నప్పుడు గెలిచాడు టూ థౌజండ్ ఫోర్లో పొత్తులు పెట్టుకోలేదు ఓడిపోయాడు అఫ్కోర్స్ టూ థౌజండ్ నైన్లో పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయాడు అనుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ పొత్తులు పెట్టుకొని గెలిచాడు టూ థౌజండ్ నైన్టీన్లో పొత్తులు పెట్టుకోలేదు ఓడిపోయాడు అందువల్ల చంద్రబాబు నాయుడు సొంత బలం మీద గెలిచింది లేదు అనే నరేట్ కూడా వైసీపీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అన్నిటికీ మించి జగన్ వెనకాల ఉన్న ఓటర్ అంటే సంక్షేమ పథకాల వల్ల ఇతర వల్ల జగన్కు అనుకూలంగా ఉండి కానీ డెవలప్మెంట్ జరగలేదనో స్థానిక ఎమ్మెల్యే పైన కోపంతోనో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు జగన్ వెనకాల మరింతగా కన్సాలిడేట్ అవుతారు చూడు జగన్ అందరు కలిసి ఓడించే వాతావరణం కనబడుతోంది కనుక జగన్ వాళ్ళు గెలిపించుకోవాలని ఆ కౌంటర్ కన్సాలిడేషన్ కనుక వైసీపీకి అనుకూలంగా జరిగితే అప్పుడు నా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏ రకమైన విశ్లేషణ చూసినా బీజేపీని కలుపుకోవడం వల్ల టీడీపీ జనసేన కూటమికి అదనంగా వచ్చే ప్రయోజనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత అన్నది క్వశ్చన్ మార్క్ కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా కొంత మోడీ పట్ల సానుకూలత ఉంటుంది అది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న నా నమ్మకం మీరు ఎవరు దేశ ప్రధానికి కావాలంటే గణనీయమైన సంఖ్యలో మోడీని కోరుకుంటారు ఎందుకంటే ఇండియా కూటమి ఉన్న ఉన్న పరిస్థితి వల్ల ఇండియా కూటమి ఉన్న పరిస్థితి వల్ల జరుగుతుంది అందువల్ల ఆల్ పార్లమెంట్ ఎన్నికల కన్నా మోడీ పట్ల సానుకూలత ఉండవచ్చేమో కానీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సానుకూలత ఉండదు మోడీ పట్ల సానుకూలత ఉన్నది అది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ గతంలో ప్రతిబింబించలేదు ఇప్పుడు కూడా ప్రతిబింబిస్తున్న గ్యారంటీ లేదు అందువల్ల బీజేపీ టీడీపీ కలయిక లాభం అయితే అనుకోను అయితే ఒకటే అడ్వాంటేజ్ బీజేపీ టీడీపీకి ఏంటంటే వైసీపీ కూడా బీజేపీనే విమర్శించే సీన్లో లేదు సో నిన్నకాక ఇవాళ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ పొగిడింది సో అందువల్ల వైసీపీ యాంటీ బీజేపీ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి రెడీగా లేదు కనుక బీజేపీతో వైసీపీ కూడా స్నేహంతో పరోక్షంగా ఉంటుంది కనుక అది ఒక్కటే టీడీపీకి ఏమైనా నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది